రాను పనికిరాని ఊళ్ళకి తయారవుతున్నావు ఏటయ్యా? సాయంకాలం నన్ను రిబ్బన్ కత్తిరించే పనసన్కి వెళ్ళాలన్నావు, మరి ఓపెనింగ్ అట్ అయ్యటం మర్చిపోయినట్టేటి? మరి అది బడో బట్టలు కొట్టో ఆసుపత్రిలో తెలియకుండా నేను పీచేట పీపేర్ అవ్వాలి? ఆ సాయంకాలం అలా వచ్చేస్తారు, కారు ఎక్కించేస్తారు, కత్తిరి చెరికిచ్చేస్తారు, అక్కడ నేనేం మాట్లాడాలి? మేమే మేమే తత్తే అనాలా సార్? మీరు మోగలదా? నేను ఎదవా మాట వరుసగా అయినా నారాయణ వాడు సెక్రటరీగా ఉండగా మీకు దిగులేటండి. తెలివిగా నేను మీకు స్పీచ్ తయారు చేశాను. ఓపెనింగ్ ఏదైనా కానివ్వండి, ఈ స్పీచ్ పనికొస్తుంది. వినండి ప్రజలారా, నా చేతులతో ఈ డాష్ కి ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం. డాచా? అదేనండి, ఆ డాష్ లో అది బడి అయితే బడేనేస్తారు, ఆసుపత్రి అయితే ఆసుపత్రి వేస్తారు. ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ డాష్ తో చాలా అవసరం. ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి డాష్ల మీదే ఆధారపడి ఉంటుందని మనవి చేస్తున్నాను. ప్రతి ఇల్లు ఒక డాష్ అవ్వాలి, ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ డాష్ నేను నడపాలి. ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఇలాంటి డాష్ల్ని నడుపుకుంటూనే జీవితం గడిపేవాడినని మరోసారి మనవి చేసుకుంటున్నాను. చాలా బాగుంది సార్. సార్ ఇవాళ ఓపెనింగ్ సెరిమనీ ప్రోగ్రామ్ తాలూకు కార్డు దొరికింది సార్. చూసారా, ఇప్పుడు అది ఏదైతే అది ఈ డాష్ లో పెట్టి స్పీచ్ ఇచ్చేశారనుకోండి, చప్పట్లు తప్పట్లు. చప్పట్లో చప్పట్ల చక్కటి నాయాల, ఇందులో ఉన్న పదాన్ని ఆ డాష్ లో పెట్టి చదువు చెప్తాం. మినిమం 3 సార్లు చప్పట్లు పడాలి సార్. ప్రజలారా, మా చేతులతో ఈ మంగళ షాపుకు ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం. ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ మంగళ షాప్ చాలా అవసరం. ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి మంగళ షాపుల మీదే ఆధారపడి ఉంటుందని మన పూర్తిగా చదువు, లేకపోతే నిన్ను చంపేస్తాం. ప్రతి ఇల్లు ఓ మంగళ షాప్ అవ్వాలి, ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ మంగళ షాపులు నడపాలి. ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయితే నన్ను క్షమించండి సార్, నేను చదవలేదు. అక్కర్లేదు, వాళ్ళ ఎట్టకు చదవని ఎవరు, నిన్ను తగలట్ట. నీ మాటలు నమ్మి ఆ ఊపులలో చదివించుంటే చప్పట్లో చప్పట్లో కాదు చాలు. నన్ను పశు అంటావా? లంచా కొడక. జైల్లో కొట్లాడుకోవడం నేరం, అందుకే దండించాను. అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకుని కూర్చోవాలా? రూల్స్ ప్రకారం పై అధికారికి రిపోర్ట్ చేయాలి. నీ కన్న తల్లిని ఎవరో లంచాన్ని తిడితే నువ్వు వెళ్ళి ఎవరికో రిపోర్ట్ చేయో అన్నవాడిని నిలువున చీరేస్తా.
నీ తల్లి నా తల్లి ఒక్కరే. వాట్ రమేష్ ఆర్ యూ టాకింగ్? ఒకరెవరు? భరత మాత. ఆవిడ మాట పడ్డా కూడా మౌనంగా ఉన్నవాడు మరణించిన వాడి కింద లెక్క. నీకు అన్నం పెట్టే అమ్మనడుగు. ఓ తల్లికి కొడుకుగా నేను చేసిన పని నేరము న్యాయము. అవునే రేఖ, ఆ పోలీస్ ఆఫీసర్ గోపిని మూడు సార్లు ఫోన్లు చేస్తానని పందెం కాశావుగా, ఇప్పటికి రెండు సార్లు చేశావు, మరి మూడోసారు? అదంత పని, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు, కావాలంటే ఇప్పుడు చేసి చూపించనా? ఆహా, ఈసారి అతన్ని ఫూల్ చేయడం చాలా కష్టం. అంటే మా అమ్మాయి తెలివితేటలను చాలా తక్కువగా అంచనా వేస్తున్నావా పద్మా? ఏయ్ నువ్వు, నువ్వు మీ డాడీలాగా. మా డాడీ గొంతుని మిమిక్రీ చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఆ అలవాటుతోనే ఆఖరిసారిగా గోపిని ఫూల్ని చేస్తాను, చూసుకోవే. ఎవరు బాబు? గోపి, నేనే జగన్నాథాన్ని. హార్ట్ స్ట్రోక్? అవును, గుండె నొప్పి. వెంటనే రా, వెంటనే రావాలి బాబు. అవును, ఇంటి దగ్గరే ఉన్నాను. వస్తావు కదూ? వెంటనే వచ్చేనాయనా. అమ్మా, అయ్యో. ఇక చూసుకోండి, ఒంటి మీద ప్యాంటు షర్టు ఉందో లేదో అని ఆలోచించకుండా ఇక్కడికి వచ్చి వాలి, ఆ తర్వాత వెర్రిమొహం వేస్తాడు. ఏయ్, మీ డాడీ వచ్చినట్టున్నారు, ఇప్పుడు ఎలాగే? ఎలాగేమిట నీ మొహం? వాళ్ళ ఆఫీసర్స్ ఎలాంటి వాళ్ళు ఆయన కూడా తెలుసుకోవాలి. రండి. హాయ్ డాడీ. అరే, ఏమిటమ్మా, ఫ్రెండ్స్ అందరినీ వెంటేసుకుని హాస్టల్ పెట్టి వచ్చేసావు, ఏమిటి విశేషం? ఏం డాడీ, ఇవాళ హాలిడే, సరదాగా స్పెండ్ చేద్దామని వచ్చాను. హో, సరేనమ్మా, నాకు తల పగిలిపోతుంది, స్ట్రాంగ్ కాఫీ ఒకటి పట్రా. ఎస్ డాడీ, రండి. ఏమిటయ్యా, పేకాట మధ్య ఉన్నవాడు పీకటకు లాక్కొచ్చేసావు, స్టెతోస్కోప్ అన్న లేదు, అసలే హార్ట్ స్ట్రోక్ అంటున్నావు, ఆక్సిజన్ అవసరం అయితే? ఆక్సిజన్ తర్వాత, ముందు ఫస్ట్ ఎయిడ్ చదువు అనరా. సరే, తప్పనిసరి కనుక నోట్లో నోరు పెట్టి గాలి ఉంది, ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. అసలు మన గాలిలోనే రిలాక్సిజన్ ఉందయ్యా, పోతే ఆడపిల్ల అయితే కాస్త ఆనందంగా ఉంటుంది. జీవుడు పైకి పోయినట్లున్నాడు. ఎక్కడికి పోతాడు, పిలకట్టుకు లాక్కొచ్చేస్తాను, కాస్త పట్టుకుంది కనరా. ఒక్క నిమిషం సార్, ప్లీజ్.